నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 2024 గాను గ్రహస్థితి ఎలా ఉంది, ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం. ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి. మనం ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం, ఇక రెండవది మనకి అయనం మారడం. పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం, మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం. దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది, మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటిది మొదటిది స్థానం. ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పటికీ 12వ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం, ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదయకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తదుపరి మిథునంలో రవి, బుధుడు, శుక్రు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అంటే 17వ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు, ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే బుధుడు 7వ తారీఖున, శుక్రుడు 20వ తదుపరి, ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. ఇక కేతువు కన్యలో ఉన్నారు. శని భగవానుడు మరి తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు. ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి గాను ఎలా ఉంటుంది అంటే ఈ 12 ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది, ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉంటుంది, జూలై మాసంలో ఎలా ఉంటుంది అంటే వృశ్చిక రాశి వారికి మనకు చతుర్థంలో శని ఉన్నారు, పంచమంలో రాహు, అష్టమంలో రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండి తదుపరి కాలం అంటే 2వ పక్షంలోకి వచ్చేసరికి సప్తమంలో గురువుతో కలవడం, ఇది మనకు కనిపించేటువంటిది. ఇక తర్వాత మరి మిగతా రవి, బుధ, శుక్రులు అష్టమంలో తదుపరి కాలంలో నవంలోకి రావడం అనేటువంటిది మనం చూస్తాం. ఇలా ఉన్నటువంటి గృహస్థితి గ్రహ పరిస్థితుల్లో చతుర్థంలో శని వక్రించి ఉన్నాడు. చతుర్థం అంటే కుటుంబ స్థానం, చతుర్థం అంటే తల్లి స్థానం. ఇలాంటి స్థానంలో ఎలా ఉంటుంది అంటే శని వక్రించాడు కాబట్టి శని వల్ల బాగా లాభం జరిగేటువంటి పరిస్థితి. అంటే అమ్మ దీవెనలు పూర్తిగా దొరుకుతాయి, అమ్మ ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో కూడా ఎలాంటి చికాకులు చింతలు లేకుండా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి వేరుకుంటుంది. ఇక పంచమంలో ఉన్నటువంటి రాహు వల్ల మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. ముఖ్యంగా రాహు అంటేనే కొద్దిగా కష్టం. ఇది సంతానం, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భస్రావం జరిగేటువంటి అవకాశాలు అవి ఉంటాయి, తగు జాగ్రత్తలో ఉండాలి. ఇప్పటికే ఉన్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అనారోగ్యము ఇలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు ఎదిగిన పిల్లలు ఉంటే చెప్పినటువంటి మాట వినకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇక షష్టమంలో ఉన్నటువంటి కుజుడు మనకు ఉపయోగంగా లాభదాయకంగానే ఉంటాడు. ఎందుకంటే స్వస్థానాధిపతి ఆ గ్రహానికి అధిపతి కూడా కుజుడే కాబట్టి ఆ రాశికి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కాబట్టి తను అన్ని రకాలుగా ఉపయోగంగానే ఉంటుంది. తర్వాత సప్తమంలోకి వచ్చేటప్పటికి
కుజుడు గురువుతో కలిసిన్నాడు కాబట్టి గురుమంగళ యోగం కలుగుతుంది కాబట్టి అన్నీ కూడా శుభదాయకంగా ఉంటాయి. అంటే భార్యాభర్తల సంబంధం కానీ, ఆలోచన విధానం కానీ, వ్యాపారం కానీ అన్నీ బాగుంటాయి అని చెప్పొచ్చు. ఇక తదుపరి ఉన్నటువంటి దాంట్లో మనకు అష్టమము అనేసరికి ఆయుష్ విజయస్థానం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడి మూలంగా, రవి మూలంగా విజయం జరుగుతుంది. ఇది మొదటి పక్షంలో ఉన్నప్పటికీ రెండవ పక్షంలో కూడా నవమంలోకి వస్తారు. నవమంలోకి రావడం వల్ల ఇది తండ్రి స్థానం, తండ్రి నుండి మంచి ఆరోగ్యం, అంటే రవి ఆరోగ్య కారకుడు అలాంటి వాడు నవంలో ఉండడం తండ్రికి సూచిక. తొమ్మిది స్థానంలో ఉన్నప్పుడు రవి మూలంగా తండ్రికి ఆరోగ్యం బాగుంటుంది, అలాగే మంచి పుణ్యకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది అని చెప్పొచ్చు. మరి ఇంకా దీనితో పాటు ఇంకా ఎలా ఉంటుంది అంటే ఒక వాహనం, ఒక గృహ జీవనం ఇలాంటివి కానీ తీసుకుంటే చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి పరిస్థితి, సాధారణమైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా చక్కగా ఉంటుందన్నమాట. అంటే మీరు అనుకున్నట్టు, అంటే మీ ఇంట్లో మీరు రాజు అనమాట, ఆనందంగా ఉంటారు, సంతోషంతో ఉంటారు, సుఖంగా ఉంటారు. మీరు ఎలా అంటే ఈరోజు మనం ఏదో ఇక్కడికి వెళ్ళి ఇది సంపాదించు, ఇది తెచ్చుకోవాలి, ఇది తినాలి అంటే హాయిగా చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీ జీవనశైలి కూడా పూర్తిగా సంపన్నంగా ఉంటుంది. అంటే అయ్యో ఇది కొందామంటే ఇది లేదే, దీన్ని రేపు ఎప్పుడో వాయిదా వేసుకుందాం, తదుపరి కొంటాం, అట్లా కాకుండా సంపన్నంగా ఇప్పుడు ఏదో ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పుట్టినరోజు చేయాలి, ఇంకేదో చేయాలి, బట్టలు తేవాలి, ఇలాంటి వాటిల్లో ఎక్కడ కూడా మీకు క్షీణించినట్టు కాకుండా మంచి సంపదతో సంపన్నంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే మీ ప్రయత్నాలకు అనుగుణంగా, అంటే మీరు ఎంత చేస్తే అంత ప్రయత్నాలకు అనుగుణంగా సంపాదన ఉంటుంది అని, మీరు ప్రయత్నిస్తే తప్పకుండా సంపాదన పెరుగుతుంది అనేటువంటి భావన ఇందులో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత ప్రయత్నానికి అనుగుణంగా సంపాదన అయితే వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా బాగుండేటువంటి సమయం ఈ సమయం అని చెప్పొచ్చు. అంటే మనం ఏ రకంగా కూడా శ్రమ పడకుండా చక్కగా ఉండాము అనేది కాకుండా ఎంత శ్రమ పడితే అంత వస్తుంది. దీన్ని బట్టి మనం ఏమంటే శ్రమే ఫలే, కష్టే ఫలే అని చెప్తుంటాం కదా, ఆ రకంగా మనకి కనిపించేటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా గురుమంగళ యోగం సప్తమంలో ఉండడం వల్ల, సప్తమంలో జరిగేటువంటి గురుమంగళ యోగం వల్ల దాదాపుగా ఇంటా బయట మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పాటు ఆలోచన యోజన అన్నీ సరిగ్గా ఉంటాయి అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా, ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా. ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం. కానీ దాదాపుగా మనకి ఒక 30% వరకు కనిపిస్తుంది. అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం, అందరికీ వారి జన్మ కుండలి కనుక తెలిసినట్టయితే, దాని ప్రకారంగా మనం చూసినట్టయితే, ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం. మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం. ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం, ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహదోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని మనం ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం, దేవతల్ని ప్రార్థించడం, అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం, దానితోపాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి. ఈ మొదటి పక్షంలో చేయాలి, రెండవ పక్షంలో చేయాలి. ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం, ఇంకా వీలైతే కనుక
ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం, మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే 4 మాసాల వరకు మనం చేయవలసినటువంటిది. ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు. అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి. మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం, ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్, మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసినా చెడు చేసినా గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం, దాంతోపాటు గోశాలకి వెళ్ళడం, గోవులకి గ్రాసం తినిపించడం, ఇలాగే దానం, అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం, ఈ రెండు కూడా ఈ 4 ఏళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి. మనకు చేతనైనంత దానం చేయడం, ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం, అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.